శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ప్రస్తుత కాలంలో చూస్తూ ఉంటే మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మా అమ్మాయికి ఉద్యోగం లేదు, లేకపోతే మాకెప్పుడు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు చాలా చేశాం మేము, అయినా మాకు తొందరగా ఫలించలేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అతిశీఘ్రంగా ఉద్యోగం రావడానికి కాలభైరవ తత్వం ప్రకారం ఉన్నటువంటి ఒక గొప్ప నిరూపించబడినటువంటి గొప్ప మంత్రం ఇది. కేవలం ఈ మంత్రాన్ని, కవచాన్ని, నాకు ఉద్యోగం కావాలి అని మీరు జపించేస్తే చాలు, ఆ జపించినటువంటి శక్తి వల్ల ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో గండకాలమంతా పోయి శీఘ్రంగా ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మంత్రం వల్ల. ఈ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య ఉద్యోగ సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఉద్యోగం దేహి దేహి వశ్యవశ్య కురు కురు స్వాహ. ఇది ఉద్యోగాన్ని శీఘ్రతరంగా ఇచ్చేటటువంటి గొప్ప మహాశక్తి మంత్రం. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ మంత్రం చేసి నాకు పదుల సంఖ్యలో మెయిల్ పెట్టారు, స్వామి ధన్యవాదాలు, ఈ మంత్రం చదవడం వల్ల మాకు ఉద్యోగం వచ్చింది అని. అలాగే దీంతో పాటుగా ఒక 3 మార్లు కాలభైరవ బ్రహ్మకవచం పారాయణం చేయండి. ఈ కాలభైరవ బ్రహ్మకవచం పారాయణం చేసిన వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి చాలామంది ఆడపిల్లలు, నా చెల్లెమ్మలు అయితే అనేక రకాల మెసేజ్లు పంపించారు నాకు, ఈ బ్రహ్మకవచం ముందు చూసారా, ఇది మా జీవితాన్ని మార్చింది అని. అంటే వారు కోరుకున్నారు, మాకు ఈ కంపెనీలో మాకు ఉద్యోగం కావాలి, ఈ సంస్థలో మాకు ఉద్యోగం కావాలని కోరుకుని శక్తితో వారు ఒక మండలం రోజుల పాటు ఒక దీక్షగా దీన్ని చేశారు కాబట్టే వారికి ఫలితం వచ్చింది. ఈ యొక్క మంత్రము అలాగే ఈ యొక్క పారాయణము, ఈ మంత్రాన్ని 5 మార్లు జపం చేయాలి మండలం రోజుల పాటు, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి. వీలైతే ఈ మంత్రం చదువుతూ మీ తల్లిదండ్రులకు సేవ చేయండి. ఈ యొక్క మంత్రానికి సంబంధించినటువంటి పూర్తి అక్షరాలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అది కూడా చూసి ఎక్కడ అక్షర దోషం లేకుండా చదవండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా మాకు తెలియచేయండి, మేము కూడా ఆనందపడతాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.